ఇక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందజేస్తారు. ఉదయ్, మమత, ఏదైతే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పరేడ్ గ్రౌండ్లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కూడా 3 రోజుల పాటు కొనసాగింది. ఏదైతే ఈరోజు చివరి రోజు కావడంతో కూడా ఉదయం నుంచి సందర్శకుల తాకిడి కూడా ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఫుడ్ ఫెస్టివల్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు 80 స్టాల్లో కూడా 12 రకాల రుచులను ఒకే దగ్గర కూడా తినేందుకు కూడా ఇక్కడ వీలు కల్పించారు. దాదాపు 80 స్టాల్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏదైతే ఉదయం నుంచి ఈరోజు చివరి రోజు కావడంతో ప్రవేశం ఉచితం కావడంతో కూడా సందర్శకులు ప్రతి ఒక్కరు కూడా ఈ స్టాల్స్ను సందర్శించి తమకు నచ్చిన ఫుడ్ను కూడా తింటున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది స్టాల్ నిర్వాహకులు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఎట్లా కొనసాగింది ఈ ఫుడ్ ఫెస్టివల్, ఇక్కడ వాళ్ళ స్టాల్ ఏంటి అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, అంటే మీరు ప్రతి సంవత్సరం ఇక్కడ స్టాల్ పెడతారు, అసలు మీ స్టాల్ ఏంటి? మీకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం పెడతామండి. అంటే ఇది ఫుడ్ ఫెస్టివల్, తర్వాత కైట్ ఫెస్టివల్ అండి. ఈ తెలంగాణ హైదరాబాద్లో జరగడం చాలా ఆనందకరంగా ఉంది. 3 డేస్ నుంచి ఇది జరుపుతున్నారండి. చాలా మంది జనాభా వచ్చారు. మాది బ్రహ్మ కుమారిస్ అండి. మేము కూడా ఇక్కడ స్టాల్ పెట్టాము. ఫుడ్, మూడ్ అండ్ మెడిటేషన్ గురించి మేము చెప్తున్నామండి. చాలా మంది ఇక్కడ హాయిగా ఆనందంగా జరుపుకుంటున్నారు. ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది వచ్చే సందర్శకుల నుంచి? చాలా బాగుందండి. ఎందుకంటే ఈ సమాజంలో ఇంత టెన్షన్లు ఉన్నాయి కదా, ఇక్కడ అందరు కూడా ఫెస్టివల్ జరుపుకోవడానికి వచ్చారు కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉన్నారండి అందరు కూడా. మనతో పాటు మరికొంతమంది ఇక్కడ వచ్చారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? నేను ఉప్పల్ నుంచి వచ్చానండి. నేను ఉప్పల్లో ఉంటాను. యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ టైం వచ్చానండి. అయితే మనకి రాష్ట్రంలో నలుమూలలు కాకుండా మన దేశంలో నుంచి నలుమూలలు కూడా వాళ్ళ వాళ్ళ స్పెషల్ వంటకాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ స్పెషల్ దుస్తులు కానివ్వండి, లేకపోతే వాళ్ళ పండుగకి ఏ ఫెస్టివల్కి ఏం జరుపుకుంటారో ఏందనేది మన కళ్ళకు కట్టినట్టుగా కనువిందుగా కనబడుతుందండి. ఇలాంటి అరేంజ్మెంట్ చేసిన తెలంగాణ గవర్నమెంట్కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఇంకోటి, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు ఈ తెలుగు రాష్ట్రాల వరకు కానీ వాళ్ళ ఫెస్టివల్స్, మన ఇంపార్టెన్స్ ఏంది, మన సంస్కృతి ఏంది, తర్వాత మన ప్రాచీన పద్ధతులు ఏంటి అనేది చాలా క్షుణ్ణంగా, తర్వాత చాలా పకడ్బందీగా జరుపుతున్నారండి. దీనికి చాలా సంతోషం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ రావండి, నేను 15 ఇయర్స్ నుంచి వస్తున్నానండి. మా ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయడానికి ఇక్కడ వస్తున్నాను. ఇక్కడ వంటకాలు కానివ్వండి, లేకపోతే కైట్స్ ఫెస్టివల్, యాక్చువల్గా ఈ కైట్స్ ఫెస్టివల్ అనేది ఆంధ్రాలో పెద్ద పండుగ అయినప్పటికీ మన తెలంగాణలో ఆంధ్ర కంటే పెద్ద పండుగగా ఇక్కడ జరుపుకుంటాము. ఇట్స్ రకరకాల పిండి వంటలు కానివ్వండి, లేకపోతే కైట్స్ ఫెస్టివల్ కానివ్వండి, పిల్ల చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు చిన్న పిల్లలతో పాటుగా కలిసి ఎంజాయ్ చేసే పండుగ ఇది, తెలంగాణ పండుగ సార్. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుంటే అన్న, చెప్పండి, అంటే ఈ 12 రకాల వంటకాలు కూడా ఒకే దగ్గర ఏర్పాటు చేసి, అంటే నచ్చిన వంటకాలను తినే విధంగా కూడా ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం మీరు ఇక్కడికి వస్తారా, ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైమే వచ్చిన సార్, నేను బేగం బజార్లో ఉంటా, కానీ ఇక్కడికి వచ్చినాకనే అర్థమవుతుంది. నేను ఎవ్రీ ఇయర్ నెక్లెస్లో వెళ్తా, కానీ ఫస్ట్ టైం ఇక్కడ వచ్చిన, ఇక్కడికి వచ్చినాక అరేంజ్మెంట్ చూసి చాలా ఆనందం అనిపించింది నాకు. అంటే స్టాల్స్, అంటే అన్ని స్టాల్స్ తిరిగారా? అన్ని తిరిగినాం, అన్ని ఓకే, సూపర్ బెస్ట్. రేవంత్ రెడ్డి మంచి అరేంజ్మెంట్ చేసిండు. ఎట్లా అనిపిస్తుంది? బెస్ట్, చాలా బెస్ట్, సూపర్. మనం ఒక స్టాల్ నిర్వాహకుల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. అయితే వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన సందర్శకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. మేము ఈ స్టాల్స్ రూపంలో కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే స్టాల్ ద్వారా ఏదైతే మా తయారుందో ప్రతి ఒక్కరికి తెలియజేసే విధానం కూడా ఇక్కడ ఏర్పాటు చేసామని కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర ఒక స్టాల్ నిర్వాహకులు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. అబ్బాయ్య, చెప్పండి, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు స్టాల్ ఇక్కడ ఏర్పాటు చేశారు, అంటే ఫస్ట్ టైమా, ఎట్లా అనిపిస్తుంది? ఇది స్టాల్ ఏంటి? ఇది మాది ఓన్లీ జ్యూస్ కంపెనీ. సో దీంట్లో ప్రిజర్వేటివ్స్, షుగర్, వాటర్ ఏం యాడ్ చేయము. సో మేము వచ్చేసి ఇది ఫస్ట్ టైం పెడుతున్నాము. మేము ఆల్రెడీ మేము ఐటీ కంపెనీస్లో ఉన్నాము, గూగుల్, ఫేస్బుక్ అండ్ సేల్స్ ఫోర్స్లో ఉన్నాము. సో ఈవెంట్స్ ఉన్నప్పుడు మేము ఇట్లా సెటప్ పెడతాము. సో ఫస్ట్ డే అయితే మాకు అంత ఇంకా ఏం లేదు సేల్స్. సెకండ్ డే వచ్చేసి బాగానే ఉంది సేల్స్. థర్డ్ డే ఈరోజు చూడాలి ఎలా ఉంటుందో. ఈరోజు లాస్ట్ రోజు కదా, మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది? అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో పెట్టారా, మీ ఓన్ బిజినెస్? లేదు, ఇది మాకు కంపెనీ ద్వారా వచ్చాము, మేము దీంట్లో వర్క్ చేస్తాము. సో వీళ్ళంతా మా ఫ్రెండ్స్, సో మేము ఒకటే దాంట్లో వర్క్ చేస్తున్నాము. ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది వచ్చిన సందర్శకుల నుంచి? రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. సో వి షుడ్ థ్యాంక్ దెమ్ ఆల్. అంటే ఎవ్రీ ఇయర్ వస్తారా, ఎవ్రీ ఇయర్ పెడతారు ఇక్కడ? ఇదైతే ఫస్ట్ టైం పెట్టినాం ఈ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ చూడాలి ఇంకా ఎలా ఉంటుందో. బట్టి
దానికి చూసుకున్నట్లయితే ఏదైతే వంటకాలతో పాటు ఇతర జ్యూస్ ఐటమ్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. అంటే ఏదైతే 3 రోజుల పాటు ఈ ఫెస్టివల్ కొనసాగుతుండగా ఈరోజు చివరి రోజు కావడంతో సందర్శకులు ఎక్కువగా వస్తున్నారు. అయితే మొదటి రెండు రోజులు నార్మల్గా ఉన్నప్పటికీ ఈరోజు ఎక్కువ అవుతుందనే ఆశతో కూడా ఇక్కడ ఉన్నామని ఈ స్టాల్ నిర్వాహకులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మమతా, ఓటు స్టూడియో. రైట్ టుడే, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.